అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వాళ్ళిద్దరు కూడా విశ్వనాథపురం దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులలో భాగంగా అక్కడ కావలసినటువంటి ఒక ఫ్లైఓవర్ను కూడా అడగడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ను అడిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మాకు ఫ్లైఓవర్ వస్తే మాకు ఇబ్బందిగా ఉంటుంది, మేము చాలా నష్టపోతాము, మాకుండేటి అరాకొర ఉండేటువంటి స్థలాలలో స్థలాలు కూడా అన్నీ వెళ్ళిపోతాయి, కాబట్టి దయచేసి ఫ్లైఓవర్ కాకుండా అండర్ బ్రిడ్జ్ కావాలని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా వచ్చి మా నాయకులను అడిగినటువంటి పరిస్థితి అప్పుడు. దాన్ని గమనించి ప్రజలందరికీ మంచి చేయాలని చెప్పి మా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా అప్పటి కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేటర్లు శ్రీరంజన్ రెడ్డి కావచ్చు, లక్ష్మయ్య కావచ్చు, అదేవిధంగా సుబ్బరాయుడు శ్రీనివాసులు రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా ఎన్నో మార్లు రైల్వే అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి అదేవిధంగా ఎంపీ గారితో ఫాలోఅప్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబు గారిని మా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఫాలోఅప్ చేసుకుంటూ డిసెంబర్ నెలలోనే ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేయించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల టెండర్ లేటుగా, అంటే ఎలక్షన్స్ రావడం అప్పుడు దాని ఆగిపోవడం, దాని తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది టెండర్కి రావడం, దాన్ని వీళ్ళు ఆ టెండర్కి వచ్చిన దాన్ని వీళ్ళు పోయి ఏదో మేమే చేశాము, నిజంగా మీ చేతులు ఏమన్నా మంత్రాలు ఏమన్నా మంత్రదానం ఏమన్నా ఉందా, 2 నెలలు కాలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే మేము శాంక్షన్ చేయించినామని చెప్తా ఉన్నారే, ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ అండర్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్లో భాగంగా ఎర్రముక్కపల్లె సర్కిల్ నుంచి విశ్వనాథపురం వరకు కూడా ఎంక్రోచ్మెంట్లు దగ్గరుండి మా నాయకులను చేయించడం, వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు కూడా ఇప్పించడం, అరాకొర ఒకటో రెండో కొన్ని వాళ్ళకు చెల్లించాల్సినటువంటి కార్పొరేషన్ చెల్లించవలసినటువంటి డబ్బు కొంత పెండింగ్ ఉంది, కాబట్టి ఆ కొంత అయితే ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయని మేము అనుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.